హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి, మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. సో వీడియో కంటిన్యూ చేయబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేస్తేనే వీడియోకి ఎంగేజ్మెంట్ అయితే వస్తుంది. యాక్చువల్లీ ఇవాళ ఈ వీడియో రికార్డ్ చేయడం సెకండ్ టైం, సో ఆల్రెడీ 6 o'clockకే వీడియో రికార్డ్ చేశాను, కాకపోతే మైక్ పెట్టడం మర్చిపోవడం వల్ల వాయిస్ అనేది రాలేదు. సో మళ్ళీ సెకండ్ టైం అయితే వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఇవాళ ఫస్ట్ టెక్ న్యూస్ గురించి మాట్లాడినట్టయితే MIUI 11 గురించి. సో మొన్న మధ్య మనకు చాలా డివైసెస్కి, అంటే రెడ్మీ నోట్ 7 ప్రో తర్వాత వచ్చేసి రెడ్మీ K20, ఈ రెండు డివైస్కి అయితే MIUI 11 అప్డేట్ని రిలీజ్ చేసేసారు కదా. ఇప్పుడు చూసుకున్నట్టయితే రెడ్మీ K20 ప్రో ఏదైతే ఉంటుందో దానికి కూడా MIUI 11తో కూడిన 110 అప్డేట్ని రూల్ అవుట్ చేసినట్టయితే తెలుస్తుంది. దీంతో పాటే రెడ్మీ నోట్ 7S, రెడ్మీ నోట్ 7 ఉంటుందిగా, ఈ రెండు డివైస్ కూడా MIUI 11 అప్డేట్ని రూల్ అవుట్ చేసినట్టయితే తెలుస్తుంది. అయితే కంపెనీ వాళ్ళు అయితే, అంటే మన షామీ వాళ్ళు ఇప్పటికీ దీని గురించి అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలేదు. రెడ్మీ నోట్ సెవెన్ ఎస్కి ఈ MIUI 11 అప్డేట్ ఇస్తున్నామని చెప్పేసి, అయినా కూడా చాలామంది యూజర్స్కి అప్డేట్ వచ్చినట్టయితే మనకి ఇంటర్నెట్లో ఒక ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మరి మీలో ఎవరికైనా ఈ MIUI 11 అప్డేట్ వచ్చిందా లేదా అనేది అయితే కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అమెజాన్కి సంబంధించి. సో మనకు జనరల్గా ఆన్లైన్ షాపింగ్లో అప్పుడప్పుడు చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అంటే మనకు ఒక ప్రోడక్ట్ బదులు ఒక ప్రోడక్ట్ని పంపించడం, డ్యామేజ్ ప్రోడక్ట్ని పంపించడం, ఇటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ ఇంతకుముందు చాలానే జరిగాయి. ఇప్పుడు ఏంటి అంటే సేమ్ పశ్చిమ బెంగాల్ ఉంటుంది కదా, అక్కడ కూడా బీజేపీకి సంబంధించిన MPకి ఇటువంటి ఇన్సిడెంటే జరిగింది. సో అతను సామ్సంగ్ సంబంధించిన డివైస్ని ఆర్డర్ చేయమని వాళ్ళ కొడుకు చెప్పాడు. సో వాళ్ళ కొడుకు అమెజాన్ నుంచి సామ్సంగ్ సంబంధించిన డివైస్ని ఆర్డర్ చేస్తే ఇతని ఇంటికి వచ్చింది ఏంటి అంటే Redmi 5A. సో Redmi 5A వచ్చింది, మరి ఆ బాక్స్ని ఓపెన్ చేస్తే Redmi 5A మొబైల్ ఉందా అని అంటే Redmi 5A కాకుండా దానిలో రాళ్ళు ఉన్నాయి. సో దానికి సంబంధించిన ఒక వీడియో తీసి ఇతను ఏం చేశాడంటే ఆ టీవీ ఛానల్స్ ఉంటారు కదా వాళ్ళకైతే అప్పచెప్పాడు అన్నట్టు. జనరల్గా సామాన్య ప్రజల్లో ఇటువంటి ఇన్సిడెంట్లో ఇరుక్కుంటే టీవీ ఛానల్స్ అయినా కానివ్వండి, మీడియా అయినా కానివ్వండి, పెద్ద కవరేజ్ చేయదు. కాకపోతే ఇతను ఏంటి అంటే ఒక MP కాబట్టి ఆ వీడియో ఆ న్యూస్ ఏదైతే ఉంటుందో అదైతే బాగా వైరల్ అయిపోయింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అమెజాన్కి సంబంధించే. సో అమెజాన్ వాళ్ళు మన ఇండియాలో 4,400 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నట్టయితే తెలుస్తుంది. సో ఇప్పుడు మన ఇండియాలో చూసుకున్నట్టయితే అమెజాన్కి పోటీగా ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఉన్నారు, గట్టి పోటీని అయితే ఇస్తున్నారు. సో ఆ పోటీని తట్టుకోవడానికి ప్లస్ వీళ్ళకి సంబంధించిన ఈ వ్యాపారం ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకా పెంచుకోవడానికి ఇంత పెట్టుబడి పెట్టబోతున్నట్టయితే తెలుస్తుంది. సో దీనిలో అమెజాన్ పే ఉంటుంది కదా, దానిలో అయినా కానివ్వండి, తర్వాత వచ్చేసి ఫుడ్ సర్వీసెస్ ఉంటాయి కదా, సో వాటన్నిటిలో ఇంత డబ్బులు ఇన్వెస్ట్ చేయబోతున్నట్టయితే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కూడా అమెజాన్కి సంబంధించిదే. అయితే Amazon.in కాదు, Amazon.com సంబంధించి. అయితే Amazon.com ఏదైతే ఉంటుందో USAలో యూజ్ చేస్తారు కదా, అక్కడ ఇప్పుడు మనకు ఈ గ్రాసరీస్ ఉంటాయి కదా, సో ప్రైమ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు వీటిని ఫ్రీగా డెలివరీ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అమెజాన్కి పోటీగా USAలో Walmart ఉంటుంది కదా, సో ఆ పోటీని తట్టుకోవడానికి ఇక్కడ నుంచి ఫ్రీగా డెలివరీ చేయబోం, దానికి కూడా ఛార్జ్ చేస్తామని చెప్పేసి అయితే అమెజాన్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి షామీకి సంబంధించి. సో ఇప్పుడు ఈ మధ్య మనకు ఫెస్టివల్ సీజన్ నడిచింది. సో ఈ ఫెస్టివల్ సీజన్లో చాలామంది చాలా ప్రోడక్ట్స్ని కొన్నారు. సో దానిలో చూసుకున్నట్టయితే రెడ్మీ నోట్ 7 ప్రో అయినా కానివ్వండి, రెడ్మీ నోట్ 7S అయినా కానివ్వండి, వీటికి సంబంధించిన ప్రైజెస్ అనేవి చాలా తక్కువ చేశారు. అంతేకాకుండా MI TVs ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ప్రైజులు కూడా చాలా తక్కువ చేసేసారు కదా వీళ్ళు ఈ దీవాలి. అయితే ఇప్పుడు షామీ వాళ్ళు ఈ మంత్ మొత్తానికి గాను వీళ్ళు 12 మిలియన్ డివైజెస్ని సేల్ చేసినట్టయితే తెలుస్తుంది. సో అందులో 8.5 మిలియన్ డివైజెస్ మొబైల్స్ ఉన్నట్టయితే మనకి ఇక్కడ ఇంటర్నెట్లో ఒక ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టెలికామ్ కంపెనీస్ గురించి. సో మొన్న ఈ మధ్య కొన్ని వేల కోట్లు పే చేయాలని చెప్పేసి డాట్ వాళ్ళు చెప్పారు కదా, సో దానికోసం సుప్రీంకోర్టులో కూడా కేసు నడిచింది. సో AGR ఏదైతే ఉంటుందో దాన్ని పే చేయాలని చెప్పేసి. అయితే ఇప్పుడు ఈ డెసిషన్ వల్ల ఈ టెలికామ్ సెక్టార్స్లో 40,000 జాబ్స్ కోల్పోబోతున్నట్టయితే మనకి ఇంటర్నెట్లో ఒక ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. సో ఇప్పుడు డాట్ వాళ్ళు భారీగా ఫైన్ వేశారు కదా, సో దాన్ని రికవర్ చేసుకోవడానికి అంటే వాళ్ళ ఖర్చులు తక్కువ చేసుకోవడానికి ఇటువంటి స్టెప్ తీసుకోబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి చైనా గురించి. జనరల్గా టెక్నాలజీ పరంగా చూసుకున్నట్టయితే చైనా వాళ్ళు కొంచెం అడ్వాన్స్డ్ ఉంటారు వేరే వాళ్ళతో పోల్చుకున్నట్టయితే, జపాన్ వాళ్ళు కూడా ఉంటారు అనుకోండి. ఇప్పుడు మొత్తం మ్యాటర్ ఏంటి అంటే అన్ని కంట్రీస్ ఎలక్ట్రిక్ కార్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద వర్క్ చేస్తూ ఉంటే చైనా వాళ్ళు ఏం చేశారు, ప్లేన్స్ ఏవైతే ఉంటాయో ఎలక్ట్రిక్ ప్లేన్స్ దాని మీద అయితే టెస్ట్ చేశారు, సక్సెస్ఫుల్గా కూడా అది రన్ అయింది. RX-4E అనే పేరుతోటి ఒక ఎలక్ట్రిక్ ప్లేన్ అయితే వీళ్ళు నడిపి చూసారన్నట్టు, 4 మెంబర్స్ దానిలో కూర్చోవచ్చు. సో దీన్ని వెయిట్ చూసుకున్నట్టయితే 1200 కేజీలు ఉంటుందని చెప్తున్నారు. అంటే మనకు నార్మల్ వాటితో పోల్చుకున్నట్టయితే 77% తక్కువ వెయిట్ తోటి ఉంటుందని చెప్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్ల వరకు వెళ్ళొచ్చు అయితే మనకి ఇక్కడ ఇంటర్నెట్లో ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి చాలామంది వెయిట్ చేస్తున్న మొబైల్ iPhone SE 2. సో దీన్ని నెక్స్ట్ ఇయర్ మార్చ్లో లాంచ్ చేయబోతున్నట్టయితే మనకి ఇంటర్నెట్లో ఒక ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. అయితే దీనిలో 3D టచ్ ఏదైతే ఉంటుందో
దాంతో లేకుండా దీన్ని తీసుకొని రాబోతున్నట్టు చెప్తున్నారు. జనవరి నుంచి మాస్ ప్రొడక్షన్ చేస్తారని చెప్తున్నారు. ఇంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఇది ఐఫోన్ 8 ఎలాగైతే ఉంటుందో అటువంటి డిజైన్ తోటి లేటెస్ట్ హార్డ్వేర్ అంటే యాపిల్ బయోనిక్ A13 చిప్ ఏదైతే ఉంటుందో దాంతో iOS 13 ఉంటాయి కదా, సో లేటెస్ట్ హార్డ్వేర్ తోటి అయితే దీన్ని తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రైస్ చూసుకున్నట్టయితే $300 అంటే $400 అంటే ₹28,200 ఉండొచ్చని అయితే మనకి ఇక్కడ లీక్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కూడా యాపిల్కి సంబంధించే, సో యాపిల్కి సంబంధించి ఒక 3 మొబైల్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. సో దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇవి 5G చిప్తో ఉన్నట్టు తెలుస్తుంది. క్వాల్కామ్కి సంబంధించిన మోడల్ ఉంటుంది కదా 5G మోడల్, సో అది దీనిలో వాడినట్టయితే తెలుస్తుంది. సో మనకు 2020 రాబోయే మొబైల్స్ ఏవైతే ఉంటాయో 5G మొబైల్స్, సో అవి 5G తోటి రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, ఇవి వచ్చేసి 120Hz కి సంబంధించిన రీఫ్రెష్ రేట్ తోటి ఈ మొబైల్ తీసుకొని రాబోతున్నట్టు నిన్నటి న్యూస్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆసూస్ ROG 2 మొబైల్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే 120Hz డిస్ప్లే తోటి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఐఫోన్ కూడా రాబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీకి సంబంధించిన Android 10 రోడ్ మ్యాప్ ఏదైతే ఉంటుందో అదైతే ఇంటర్నెట్లో కనిపిస్తుంది. దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు Realme X, Realme 5 Pro మొబైల్ ఏదైతే ఉంటుందో వాటికి 2020 Q1 ఈ Android 10 అప్డేట్ ఏదైతే ఉంటుందో దాన్ని రోల్అవుట్ చేస్తారట. దాంతోపాటే Realme 3 Pro, Realme 3 ఇటువంటి మొబైల్ కూడా ఇస్తారని కొన్ని. తర్వాత వచ్చేసి Q2 చూసుకున్నట్టయితే Realme X2, Realme X2 Pro మన ఇండియాలో అయితే ఇంకా లాంచ్ కాలేదు, సో లాంచ్ అవుతాయి త్వరలోనే. సో వాటికి 2020 Q2 దీనికి Android 10 అప్డేట్ రోల్అవుట్ చేయబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి సామ్సంగ్ గ్యాలక్సీ ఎక్స్ కవర్ ఫీల్డ్ ప్రో రగ్డ్ మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే లాంచ్ చేశారు. సో చాలా గట్టి మొబైల్ అన్నట్టు, ఎంత ఎత్తులో నుంచి పడేసినా పగలదు, అంతేకాకుండా నీళ్ళల్లో కూడా దీన్ని తీసుకెళ్ళొచ్చు. సో డ్యూరబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో జనరల్గా మిలిటరీ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఎస్పెషల్లీ దీన్ని డిజైన్ చేస్తారన్నట్టు దీన్ని అయితే లాంచ్ చేశారు. 5.1 inches ఎగ్జినోస్ 9810 ప్రాసెసర్ తోటి 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్, ఓరియో తోటి 4500mAh బ్యాటరీ, రిమూవబుల్ బ్యాటరీ అన్నట్టు. సో అటువంటి బ్యాటరీ తోటి అయితే దీన్ని లాంచ్ చేశారు. 12MP బ్యాక్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా అయితే దీనిలో యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి MI CC9 Pro సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. ఈసారి మనకు డైరెక్ట్ రెండర్ ఏదైతే ఉంటుందో అఫీషియల్ రెండర్ కనిపిస్తుంది, దాంతోపాటు వీడియో కూడా కనిపిస్తుంది. మొన్న మధ్య లీక్ అయిన ఇమేజెస్ కనిపించాయి. సో ఇప్పుడు ఏంటంటే అఫీషియల్ రెండర్స్ అయితే కనిపిస్తున్నాయి. దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇది కర్వ్డ్ ఎడ్జెస్ తోటి రాబోతున్నట్టు, వాటర్ డ్రాప్ నాస్ తోటి రాబోతున్నట్టయితే తెలుస్తుంది. సో ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం ఇందులో 108MP సంబంధించిన కెమెరా యూస్ చేయబోతున్నారని. నెక్స్ట్ వచ్చేసి పెంటా కెమెరా యూస్ చేస్తున్నారు, అంటే 5 కెమెరాస్ తోటి మొబైల్ రాబోతుందని మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ దీనిలో 5170mAh బ్యాటరీ ఉండబోతుంది, 32MP సెల్ఫీ కెమెరా ఉండబోతుంది, Snapdragon 730G ప్రాసెసర్ వాడబోతున్నాడు, 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్లలో దీన్ని తీసుకొని రాబోతున్నట్టయితే మనం మాట్లాడుకున్నాం కదా. అయితే దీన్ని వేరే కంట్రీస్లలో చూసుకున్నట్టయితే అంటే MI Note 10 ఏమో చైనాలో లాంచ్ చేస్తారు, వేరే కంట్రీస్లలో CC9 Pro అంటున్నారు. మరి మన ఇండియాలోకి దీన్ని ఏ పేరుతో తీసుకొస్తారు అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారబోతుంది. కొన్ని లీక్స్ ప్రకారం చూసుకున్నట్టయితే Poco F2 అనే పేరుతోటి దీన్ని తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది, లేదా పొకోలోనే ఇంకొక వేరే ఏదైనా పేరుతోటి దీన్ని మన ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ వాళ్ళు ట్విట్టర్లో సామ్సంగ్ ఫోల్డ్ ఫ్లిప్ అనే పేరుతోటి ఒక మొబైల్ సంబంధించిన వీడియోని అయితే పోస్ట్ చేశారు. సో SDC 2019 ఉంటుంది కదా, అక్కడైతే దీన్ని లాంచ్ చేయబోతున్నారు అన్నట్టు. ఆల్రెడీ ఇంతకుముందు సామ్సంగ్ గ్యాలక్సీ ఫోల్డ్ని వీళ్ళు లాంచ్ చేశారు. సో 1,60,000 ప్రైస్ పెట్టారు. మన ఇండియాలో పెట్టిన వెంటనే అంటే సేల్ తీసుకొచ్చిన వెంటనే సేల్ అయిపోతున్నాయి. స్టార్టింగ్ నేను తీసుకొచ్చినప్పుడు దీనిలో డిస్ప్లే బగ్ ఉండడం వల్ల లాంచ్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ అయితే తిరిగి లాంచ్ చేశారు. ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే దీన్ని ఫ్లిప్ చేయొచ్చు అన్నట్టు ఈ ఫోల్డబుల్ ఫోన్ని. సో మరి దీనిలో ఏమైనా బగ్స్ ఉంటాయా, లేకపోతే తీసుకొచ్చిన వెంటనే మార్కెట్లో హిట్ అవుద్దా అనేది మనకు త్వరగా తెలిసిపోద్ది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇన్ఫినిక్స్కి సంబంధించి. సో ఇన్ఫినిక్స్ వాళ్ళు మొన్న మధ్య S5 అనే పేరుతోటి పంచ్ హోల్ తోటి అంటే 10,000 బడ్జెట్లో ఒక మొబైల్ లాంచ్ చేశారు కదా. సో దీనికి సంబంధించిన ఇంకొక వేరియంట్ని అయితే వీళ్ళు నవంబర్లో లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి IRCTC గురించి. సో జనరల్గా IRCTCలో మనం ఏదైనా ఒక టికెట్ బుక్ చేస్తామనుకోండి, సో అప్పుడు టికెట్స్ బుక్ కానప్పుడు ఏమవుద్ది, వెయిటింగ్ లిస్ట్లో బుక్ చేసేసుకుంటూ ఉంటాం. తర్వాత ఇప్పుడు మనకు దాన్ని క్యాన్సిల్ చేసేస్తే దానికి సంబంధించిన రీఫండ్ అమౌంట్ రావడానికి చాలా ఎక్కువ ప్రాసెస్ పట్టదు కదా. సో ఆ ప్రాసెస్ని సింప్లిఫై చేయడానికి ఇప్పుడు ఏంటి అంటే OTP బేస్డ్ టికెట్ క్యాన్సిలేషన్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి Vivo S5 సంబంధించిన ఒక టీజర్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తుంది. సో మరి దీన్ని ఎప్పుడు లాంచ్ చేస్తారు అనేది అయితే కన్ఫామ్గా తెలియదు, కాకపోతే త్వరలో అయితే లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. బ్యాక్ చూసుకున్నట్టయితే డైమండ్ షేప్డ్ కెమెరాస్ తోటి ఈ మొబైల్ లాంచ్ చేయబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి Moto 360 గురించి. సో వేర్ OS తోటి అయితే దీన్ని లాంచ్ చేయబోతున్నారు, 355mAh బ్యాటరీ అయితే దీనిలో ఉంటుంది. సో OLED డిస్ప్లే తోటి అయితే దీన్ని తీసుకొని రాబోతున్నట్టు, 3 డేస్ బ్యాటరీ బ్యాకప్ వచ్చే విధంగా దీన్ని లాంచ్ చేయబోతున్నట్టయితే
తెలుస్తుంది. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో, మరి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.